రూపాయలు 10 లక్షలు కాదు 50 లక్షలు ఇవ్వాలి. దళితులను మోసం చేస్తున్న సీఎం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతిపై ఆయనకు చిత్తశుద్ధి లేదు. బడుగుల ఆత్మగౌరవ పోరు సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటూ వార్త. మాజీ మంత్రి ఈటలకు అస్వస్థత, తాత్కాలికంగా వాయిదా పడ్డ ప్రజా దీవెన పాదయాత్ర అంటూ ఆయనను హైదరాబాద్కు తరలించారు. ఇవాళ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ను లక్ష నాగళ్లతో దున్నుతాం, ఆ భూమిని ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతాం. పంచాల్సింది రామోజీ ఫిలిం సిటీ భూములను, మై హోమ్ రామేశ్వరరావు గారి భూములను కూడా పంచాలి. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన బడుగుల ఆత్మగౌరవం బరాబర్ పంచుతాం. చూడరు మీరు, ఇవే దొంగ వార్తలు రాయరు, ఇవే దొంగ కథలు పడరు, తప్పదు మీకు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బండి సంజయ్, లక్ష్మణ్కు చేపలు అందజేస్తున్న పార్టీ కార్యకర్త, పక్కన రాజాసింగ్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి, బాపురావు. ఆ భూమిని ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతాం, ప్రగతి భవన్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతాం, అధికారంలోకి వస్తే ఇదే అంశంపై మొదటి సంతకం. బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్, గడీల పాలన బద్దలు కొడతాం. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, హుజురాబాద్లో టీఆర్ఎస్కు ఓటమే అని జితేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఉంటాయి. ఇక ఈటలకు అస్వస్థత, హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో పాటు కాళ్లకు పొక్కులు వచ్చాయి. ఆయనను పరీక్షించిన డాక్టర్లు బీపీ, షుగర్ లెవెల్స్ పరిశీలించి సెలైన్ ఎక్కించారు. అస్వస్థతకు గురైన ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్యం మెరుగయ్యేదాకా రెస్ట్ తీసుకోవాలని సూచించారంటూ మనం కూడా ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఈటల గారికి. మరి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు అన్నట్టు తెలిసింది. బహుశా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే చూద్దాం. మీరు తిరిగి రికవరీ కావాలని కోరుకుంటున్నామన్నా. బలవంతుడైనాక మళ్ళీ కొట్లాడదాం కానీ